చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆమ్ని వ్యాన్ నడిపారు. డాక్టర్ల సూచనతో ఆయన వాహనాన్ని నడిపారు. కొంతకాలం క్రితం బాత్రూంలో కాలు జారి పడ్డ కేసీఆర్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు. కాలు జారి ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ ఇప్పుడు నడుస్తున్నారు. తాజాగా సొంతంగా వాహనాన్ని నడిపేందుకు సిద్ధమయ్యారు ఆయన. వైద్యుల సూచనలతో తన ఫామ్ హౌస్ లోని పాత ఓమ్ని కారును కేసీఆర్ నడిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆమ్ని వ్యాన్ ను నడిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అయితే ఆయన కేసీఆర్ అటు కోలుకుంటూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఆమ్ని వ్యాన్ ను కూడా నడిపిన విజువల్స్ మనం ప్రెసెంట్ స్క్రీన్ లో చూస్తున్నాము. అయితే ప్రెసెంట్ ఆయన హెల్త్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి, అక్కడ డీటెయిల్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇక 6 మాసాల క్రితం అతను కాలు జారి ఇంట్లో బాత్రూంలో పడడం, ఆ తర్వాత అతను వెన్నెముకకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత వైద్యుల సూచన మేరకు 6 మాసాలు రెస్ట్ తీసుకున్నాక ఈ రోజు మాత్రము వైద్యుల పర్యవేక్షణలో కూడా ఆయన ఓల్డ్ ఓమిని, ఆయన సొంత ఓల్డ్ ఓమిని కూడా ఆయన వైద్యుల పర్యవేక్షణలో కొంత దూరం నడపడం జరిగింది. దాంతోపాటు కర్ర సాయం లేకుండా కూడా ఆయన నడపడము, ఆ తర్వాత కొంత దూరము 500-600 గజాల తర్వాత అక్కడ నుంచి కొంత దూరం కూడా నడిపించే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన పూర్తిగా కోలుకున్నట్లు కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ లో మాత్రము 8 కిలోమీటర్లు మాత్రం తన కారు డ్రైవ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళంతా వైద్యుల పర్యవేక్షణలకు కూడా ఆయన బ్రేక్ కొట్టడం, ఎక్సిలేటర్ తర్వాత స్టీరింగ్ ఇవన్నీ కూడా పర్యవేక్షణలో వాళ్ళు కంట్రోల్ పూర్తిగా క్లారిటీగా వచ్చిన తర్వాత మాత్రమే ఆయనను డ్రైవింగ్ చేపించారు. తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఎప్పుడంటే కారు డ్రైవ్ చేయడం చాలా అత్యంతంగా ఆయన అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ఆయన ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కారు డ్రైవ్ చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఈ రోజు కారు నడిపడం వైద్యుల తర్వాత మంచి బాగుందని చెప్పిన తర్వాత వాళ్ళంతా వైద్య పర్యవేక్షణలో నడిపిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం మనకు కొంత అక్కడ నుండి ఫామ్ హౌస్ సమాచారం వచ్చింది. అదేవిధంగా మనం చూస్తే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 6 మాసాల క్రితం వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్ అయిన తర్వాత కూడా 3 రోజులనే ఆయన కోలుకొని అదేవిధంగా కర్ర సాయంతో నడిచి ఆ తర్వాత 6 మాసాలు మీరు ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత మామూలుగా రోజు 500-600 గజాలు నడుచుకుంటూ వెళ్ళాలి, ఆ తర్వాత మిగతా అన్ని కూడా పనులు చేసుకోవచ్చు అని చెప్పారు. అతను వెన్నుముక కోసం రాడ మాత్రం వేయడం జరిగింది. దాంతోపాటు వైద్యుల పర్యవేక్షణలో మాత్రం కారు నడిపించిన తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బాగున్నదని చెప్పి వెన్నుముక కూడా క్లియర్ గా జాయింట్ అయిందని చెప్పి వైద్యులు చెప్పిన సూచన కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.